ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఈ వారం బుధుడు ఇంతకాలం నీచస్థానంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న బుధుడు మేషంలోకి 26వ తేదీ మారుతున్నాడు. అలాగే మేషంలో గురువుతో కలిసి ఉన్నటువంటి బుధుడు 26వ తేదీ నుంచి, అంతకుముందు బుధుడు రవి రాహువుతో కలిసి మీనంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ప్రయాణం జరుగుతుంది. కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శుక్ర శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారు, రాశివారు ముఖ్యంగా ఏ విషయాలు మీకు బాగా కలిసి రానున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, దేవతా ఆరాధన, గోసేవ, గ్రహారాధన ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మకర లగ్నము మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మకరం వారికి రాశినాథుడైనటువంటి శని భగవానుడు 2వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలోకి చేరాడు. ఈ చతుర్థ స్థానంలోకి వచ్చి మీకు గురువుతో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్యా సంబంధించిన లేదా ఆర్డినరీ విద్యా సంబంధించిన విషయంలో ఏదైతే గతంలో అదేదో కొంచెం సరిగ్గా నాకు కుదరట్లేదండి అనుకునేటువంటి వారికి, ఇప్పుడు కొంతవరకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు అదేవిధంగా ఏదైనా ఒక మాట్లాడేటువంటి విషయంలోని, విద్యా ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనీ మ్యాటర్స్, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అంశాల్లో కొంతవరకు మీకు ఈ ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిపాటి, అంటే ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంతవరకు, అంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తున్నాడు ఇక్కడ గ్రహం, గురుగ్రహం ప్రధానంగా. మరియు దీంతోపాటు ఇన్సూరెన్సెస్ చేయించుకునేటువంటి విషయాల్లో, మరియు ఈ అష్టమ స్థానాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉంటుంటాడో, ఈ అష్టమ స్థానాధిపతి 3లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అజీర్ణ సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా ఒక్కోసారి చూడండి, మనకి ఏమండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంటారు, ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అష్టమం అనేటువంటిది, సూర్య భగవానుడు అనేటువంటిది ఏంటంటే జీర్ణాశయానికి వాటి కారకుడు. రాహుతో ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవడం, ఏమి తినకపోయినా సరే తిన్నాను అనేటువంటి ఫీలింగ్ కలగడం ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంతకాలం ఉన్నటువంటి బుధుడు కాస్త 4వ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలని మంచి శుభ ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా విద్యా సంబంధించిన, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలతనిస్తాడు ఇక్కడ. అదేవిధంగా సంబంధాలు కుదరడం కానివ్వండి, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా అవ్వడం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ 9వ స్థానంలో కేతువు ఉన్నాడు కదా, దర్శనం ఎక్కువగా ఇస్తాడు. కాకపోతే ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో, మనీ విషయంలో కొంత ఘర్షణ వాతావరణం చేకూరుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే ఈ కుజ శుక్ర శని యొక్క సంబంధం ఏర్పడిందో, ఇది ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఈ 2వ స్థానంలో ఉన్నందుకు ఇది ఏదైతే ఉందో కొంతవరకు ఈ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటుంది ఫైనాన్స్ అయిన కుటుంబ సంబంధించిన విషయాల్లో. కాకపోతే మీకు ఈ స్ట్రెస్ అనేటువంటి తగ్గాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క విష్ణువుని లేదా విష్ణు అవతారాలైనటువంటి వరాహస్వామిని కానీ,
లేనట్లయితే, నరసింహస్వామి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే, ఆ దర్శన భాగ్యం వల్ల ఉండేటువంటి ఘర్షణ వాతావరణం పూర్తిగా తొలగిపోతుంది. మరియు మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం లేదండి, మరి ఇప్పుడు మేము ఎలాగా అంజపడుతూ ఉన్నారు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క సంబంధించిన ఎనర్జీని మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకోండి, బహుశా అంటే ప్రమోషన్స్ రావట్లేదు, ఎదుగుదలేదు, గుర్తింపలేదు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా నవగ్రహాలు సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయడము, వీలైతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బంది ఉందండి, నాకు మనసు చంచలంగా ఉంటుంది అన్నప్పుడు ఓం మనస్వినియే నమః, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః, ఈ నామము కొన్ని పనులు సగంలో ఆగిపోయినటువంటిది కూడా అసలు త్వరగా నెరవేరడానికి యోగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అష్టమి తిథికి త్వరితాదేవి అధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేస్తూ ఉన్నట్లయితే మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మరి కొంతమందికి చూడండి, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే జాతకం లేదు అంటే లేక ఇబ్బంది పడుతుంటారు, నాకు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని. అలాంటి వారికి ఉదాహరణకి బాగా గొడవలు అవుతున్నాయి, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అందులో ప్రత్యేకంగా మీకు భూ సంబంధించినటువంటి వివాదాలు అవుతున్నాయనుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఓం వారాహీదేవి అయి నమః అనుకోండి, సరిపోతుంది. చేస్తుంటే అమ్మవారు ఏంటంటే వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి భూ సంబంధించినటువంటి వివాదాలు తగ్గిస్తుంది. అది కూడా మంగళవారాలు చేస్తే ఇంకా చక్కగా పనికి వస్తుంది. గోవు క్యారెట్లు తినిపించండి. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాదు సరిగ్గా, అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేస్తూ వ్యాపారాల్లో బాగా అప్పులు అవుతున్నాయన్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే 100% మీ యొక్క అప్పులు తీరిపోవడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త చరిత్ర పారాయణము, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కనుక చేసినట్లయితే మీకు ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తగ్గడము, కోర్టు కేసు వ్యవహారాలు తగ్గడం, ముఖ్యంగా కోర్టు కేసు వ్యవహారాలకి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. కొంతమందికి వివాహం అవ్వదు శుక్రబలం లేకపోవడం వల్ల, అలాంటప్పుడు వివాహ సంబంధించిన విషయాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వవు, ముఖ్యంగా పురుషులకి. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. రోజు ఒక 40 నిమిషాలు చేయండి, ఏ మంత్రమైనా కూడా. ఏదో 5 నిమిషాలు చేశాను లేకపోతే 11 సార్లు చేశానంటే అది పనిచేయదు. ఎలా అంటే చూడండి, మన బాడీ బాగా స్టిఫ్గా చక్కగా తయారవ్వాలంటే జిమ్కి వెళ్ళి ఒక అరగంట గంటో 2 గంటలో వర్కౌట్ చేస్తాం. అంతేగాని ఒక 5 నిమిషాలు ఇల్లు వచ్చేస్తానంటే నా బాడీ స్టిఫ్గా అవ్వాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు, ఆ సమయం సరిపోదు. బాడీ మంచి కండలు తిరిగినట్టు అవ్వాలంటే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి కనీసం, కనీసంలో కనీసం 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి. అది ఎలాగో మంత్రం కూడా అంతే గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు చేస్తూ ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి. కనీసం మీకు జిమ్ అయినా మరి 2 గంటల కంటే ఎక్కువ చేస్తే ఓవర్ అయిపోయి ఇబ్బంది పడవచ్చు, కానీ మంత్రానికి అలాంటిది ఉండదు కాబట్టి చేయండి. అదేవిధంగా కొంతమందికి ఏలినాడు సేన్ నడుస్తుందండి, మా పేరు రిచ్చా లేకపోతే మా నా రాశి రిచ్చా అని బాధపడుతూ ఉంటారు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా నూనె ఒక 1/4 కిలోనో 1/4 కిలోనో మీ స్తోమత బట్టి చక్కగా నూనె తీసుకోండి. శనివారం రోజు పొద్దున్నే ఆలయానికి వెళ్ళి ఏమండి దీపారాధన కోసం ఈ నూనె వాడండి అని ఇవ్వండి, చాలు, ఏం అక్కర్లేదు. వాళ్ళు చక్కగా పురోహితులు తీసుకొని ఆలయంలో పెట్టుకుంటారు, తర్వాత దీపారాధన కోసం వాడుతూ ఉంటారు. శివునికి మీరు ఎప్పుడైతే దీపారాధన కోసం అని చెప్పి నూనెను సమర్పించారో శివుడు యొక్క అనుగ్రహం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాహుకేతువుల దోషాలు ఉంటాయి కొంతమంది, అంటే రాహుదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోసపోవడాలు కానీ లేకపోతే భ్రమలో బ్రతకడం కానీ ఏమవుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోయినట్టుగా అప్పులు ఎక్కువైపోయి చుట్టూ 4 దిక్కుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆయనకి ఏం జరిగి అర్థం కాక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఒక్కటే ఒక మార్గం గుర్తుపెట్టుకుంటారు, ఏమిటంటే ఓం దుమ్ దుర్గాయ నమః. దుర్గాదేవిని సాక్షాత్ అమ్మవారు నా తల్లి అనుకొని భావిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః
నా తల్లి నాకుండగా నాకేంటి భయము అన్నట్టుగా దుర్గాదేవిని తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క స్థితిని ఒక మాయ తొలగించినట్టుగా తొలగించేసి మీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్, గుడ్ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి ప్రపంచంలో. ఎవరైతే ఆ మాయలో పడకుండా ఇది శాశ్వతం కాదు, దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నా ప్రయత్నం నేను నమ్ముకున్నాను, ఎవరైతే ఆ ప్రయత్నం కూడా అమ్మవారే అని ఎవరైతే భావించి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వారు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అది దానికి నామం ఏమిటి, ఓం దుమ్ దుర్గాయ నమః. ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపారాధన చేసి రోజు ఒక అరగంట సేపు కూర్చొని చేయండి. ప్రతిదీ ఆటంకం అండి, అందరికీ తెలుసు ఆటంకాలను తొలగించే భగవంతుడు ఎవరు, మనకి గణపతి. ఓం గం గణాధిపతయే నమః. మీకు ఎటువంటి ఆటంకమైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆటంకమైనా సరే తొలగించడం ఆయన బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని ఆటంకాల నుంచి బయటపడేస్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనవైతేనే మీకు ఫలిస్తుంది. అధర్మంగా ఏదో నేను కబ్జా చేసుకుంటున్నాను, కబ్జా చేసుకుంటే ఆ ఓనర్ వచ్చి నన్ను కబ్జాను తీసేస్తున్నాడు, ఈ ఆటంకం తొలగించి స్వామి అంటే గణపతి తొలగించడు, గుర్తుపెట్టుకోండి. నేనేదో కబ్జా ల్యాండ్ నాకు రావాలని వరాహ స్వామిని చేస్తే వరాహ అమ్మవారు ఏమంటారు, ఇదవదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ధర్మబద్ధమైనటువంటిది అయినది ఏదైనా కానీ మీరు ఈ మంత్రం కనుక జపించగలిగితే, గోసేవ చేయగలిగితే, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక అడగగలిగితే ఖచ్చితంగా 100% 1% కూడా తగ్గకుండా ఈ పని జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.